అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటాం, కానీ అతని పిచ్చి ఆ యువకుడికి ఆనందమే కాదు, వరల్డ్ వైడ్ పేరు కూడా తెచ్చిపెట్టింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో అతని పేరు నమోదైంది. ఇంతకీ ఆ యంగ్ బాయ్ ఏం చేశాడు? జుట్టు బాగా పెంచి అచ్చంగా ఆడాలలాగా దాన్ని ముడివేసి ఎంచక్క కొత్తగా కనిపించడం అన్నది ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అనుసరిస్తున్న ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. కొన్నేళ్ల కిందట ఇదేం చోద్యం అనిపించింది, కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కామన్ అయిపోయింది. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. అమ్మాయిల కంటే అద్భుతంగా జుట్టు పెంచిన ఈ యంగ్ బాయ్ పేరు సిదక్ దీప్ సింగ్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ యువకుడిది సాంప్రదాయ కుటుంబం. ఆ సాంప్రదాయాల్లో భాగంగా దీప్ సింగ్ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుక్కు జుట్టు కత్తిరించకుండా అలాగే ఉంచారు. ఇలా 15 ఏళ్ళు గడిచింది. ఈ 15 ఏళ్లలో ఆ యంగ్ బాయ్ హెయిర్ 146 సెంటీమీటర్లకు చేరుకుంది. కూడా అంత బాగా జుట్టు పెంచలేరేమో అనుకునేంతగా పెరిగిన ఆ జుట్టును చూసిన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు సిదక్ దీప్ సింగ్ జుట్టును రకరకాల యాంగిల్స్ లో వీడియోలు తీసి గిన్నీస్ బుక్ సంస్థకు పంపించాడు. ఆ సంస్థ వెంటనే స్పందించింది, ఒక ప్రతినిధిని సిదక్ ఇంటికి పంపింది. ఆ జుట్టు వ్యవహారం అంతా కరెక్టే అని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకుడి పేరును ప్రపంచంలోనే పొడవైన జుట్టు కలిగిన కుర్రాడిగా 2024 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసింది. ఈ రికార్డ్ అందుకున్న సిదక్ ఆనందం అంతా ఇంత కాదు. అన్నట్టు జుట్టు పెరగడం అన్నది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, కానీ దాన్ని సంరక్షించుకోవటం అన్నది చాలా కష్టం. వారానికి 2 సార్లు తలస్నానం తప్పక చేయాలి. జుట్టుని శుభ్రం చేసుకుని చిక్కు పడకుండా చేసుకోవటానికి మరొకరి సహాయం తప్పనిసరి. ఆ కష్టమంతా ఎందుకు అనుకున్నాను, కానీ నా పేరు గిన్నీస్ బుక్ ద్వారా ప్రపంచమంతా తెలియటం అన్నది 10 ఏళ్ల పాటు నేను పడ్డ శ్రమనంతా మైమరిపించింది అంటూ మీడియాకు తన మనసులోని భావాలను వివరించిన దీప్ సింగ్ ఈ రికార్డును మరెవ్వరూ బద్దలు కొట్టకుండా చూసుకునేందుకు సాయశక్తిలా కృషి చేస్తూనే ఉంటానంటూ ప్రెస్ మీట్ ముగించాడు. ది లాంగెస్ట్ హెయిర్ యంగ్ బాయ్ ఇన్ ద వరల్డ్.